టిబిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్. ఇప్పుడు మనం 7వ లగ్నమైన తులా లగ్నం వారి స్వభావం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యావహారిక విషయములందును ధర్మ న్యాయ విషయములందును జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. తన వారి ఎందైనను ఇతరుల ఎందైనను న్యాయ విషయమున నిష్పక్షపాతమైన ప్రవర్తన కలిగి ఉంటారు. చక్కగా మాట్లాడగలరు. ఆ మాటల వలన ఏ విషయమందైనా వివేకంగా అన్ని కోణాలలో ఆలోచించే ధోరణి కనిపిస్తుంది. సుఖాలలో ఆసక్తి ఉంటుంది. ఇచ్చిన వాగ్దానాలు మీరు మరవరు. చేయవలసిన పనుల యందు సమయ నియమమును అధికంగా పాటిస్తారు. ఏ పని అయినను ఒక క్రమ పద్ధతిలో ఆచరించడం ద్వారా కాలాన్ని ధనాన్ని సద్వినియోగం చేస్తారు. అవకాశాలను విడిచిపెట్టరు. స్నేహాన్ని దుర్వినియోగం చేయరు. మీరు వస్తు సేకరణ, వాటి వినియోగం, అలంకరణ మొదలగు వాటి విషయంలో ఒక క్రమ పద్ధతిని పాటిస్తారు. ఏ స్థానంలో ఏ వస్తువును ఉంచాలో అదే స్థానంలో ఉంచుతారు. ఖర్చు కూడా ఒక క్రమ పద్ధతిలో పెడతారు. అనవసరమైన వ్యయం చేయరు. మంచి ఆహారమన్నా, పరిశుభ్రత అన్నా, అందమైన వస్తువు అన్నా ఇష్టం ఎక్కువ. అందమైన విచిత్రమైన వస్తువులతో ఇంటిని అలంకరిస్తారు. ఏ విషయంలో అయినా ప్రారంభంలో ఇబ్బంది పడతారు. ప్రారంభించాక ఆ పనిని అందరికీ నచ్చేలా నిర్వహించగల నేర్పు మీకు ఉంటుంది. ఎక్కువ జనాలున్న చోట ఉండలేరు. ప్రశాంతత ఉన్నంతసేపు మీ మనస్సులోని ప్రజ్ఞ మరింత మెరుగై రాణిస్తుంది. ఇతరులకు ఉపకారం చేయడం మీ స్వభావంలోనే కలిసిపోయి ఉంటుంది. ఇంటిలోని స్థలం కూడా సుందర వృక్షాలతో కనువిందు చేస్తుంది. ప్రతి విషయంలో సరిగ్గా లెక్కలు వేస్తారు. ఈ అతి జాగ్రత్త వలన కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొనడం సంభవిస్తుంది. మీకు సామాన్యంగా కోపం రాదు, కానీ లెక్కల్లో తేడా వస్తే గొప్ప లాభాలు వచ్చే పనైనా విడిచిపెట్టి ఆ తేడా చేసిన వారితో సంబంధం విడిచిపెడతారు. మీరు మొదటి 30 సంవత్సరాల్లో స్థిరపడితే అభివృద్ధి బాగుంటుంది. మీ దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి ఉంటుంది. మీ శరీరంలో కొంత బలహీనత ఉంటుంది. దాని ప్రభావం వలన పాత నొప్పులు బయటపడుతూ ఉండటం కనిపిస్తుంది. మీకు వాతావరణం మారితే అనారోగ్యం చేసే లక్షణం ఉంటుంది. 40 నుంచి 49 సంవత్సరాల వయసులో అనారోగ్య అవకాశాలు ఉంటాయి. ఏ పని యందు అయినా నిదానంగా ఆలోచించినా కానీ నిర్ణయానికి రాలేరు. కొంత బద్ధకం కూడా మీకు ఆటంకమే. ఇతరుల మాట విని ఆలోచించకుండా తొందరపడితే మోసపోవడం మొదలైన అనుభవాలు మిమ్మల్ని తొందరపడకుండా చేస్తాయి. మీకు అనారోగ్యం చేసినా అలాగే తొందరగా తగ్గిపోతుంది. సుందరమైన చిత్రాలన్నా కళలన్నా ఆసక్తి అధికం. చలన చిత్రాలు కూడా మీకు ఆదాయాన్ని సమకూరుస్తాయి. మీకు మీ చుట్టూ ఉన్న వారిని ఆకర్షించి అలరించే నేర్పు ఉంటుంది. జనసామాన్యంతో సంబంధాలు అధికంగా ఉండే టీవీ, రేడియో, సినిమాలు, హిప్నాటిజం మొదలైన విషయాల్లో మీ నేర్పు బాగా ఉపయోగిస్తుంది. మీకు మీరుగా ఇతరులతో పరిచయం చేసుకోలేరు. ఎదుటివారే పరిచయం చేసుకుంటే మీదే పైచేయి అవుతుంది. మీ ప్రభావం ఇతరులపై బాగా కనిపిస్తుంది. మిమ్మల్ని అనుసరించేవారు, అనుకరించేవారు అధికంగా ఉంటారు. మీరు చేసిన పనులను సమర్థించుకోవడంలో అసమానమైన ప్రజ్ఞ మీకు ఉంటుంది. మీలో కొంత చాంచల్యం ఉంటుంది. ప్రారంభించిన పనిని సక్రమంగా నిర్వర్తించి చివరిలో వదిలివేసే లక్షణాన్ని మీరు మార్చుకోవాలి. మీలో చురుకుదనం, కొత్త ఆలోచనలు, భావావేశం ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రయత్నపూర్వకంగా స్థైర్యాన్ని అలవర్చుకోవాలి. వృత్తులు మారడం తరచూ జరుగుతుంది, కానీ అలా మారకుండా ఉంటేనే అభివృద్ధి అధికంగా ఉంటుంది. మీ మాట, మీ నడత ఇతరులను ఆకర్షిస్తుంది. మీ స్వభావం సున్నితంగా ఉంటుంది. హాస్యం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలన్నా తీర్థయాత్రలన్నా ఇష్టం అధికం. గౌరవానికి ప్రాముఖ్యం ఇస్తారు. ఇతరుల ధనం ఆశించరు. దైవికమైన కార్యాలన్నా సాంఘిక కార్యాలన్నా ఆసక్తి ఉంటుంది. కోపం త్వరగా వచ్చినా అది ఎంతోసేపు నిలబడదు. ఈ తులాలగ్నం వారికి సప్తమాధిపతి అంటే మేష రాశాధిపతి అయిన కుజుడు సప్తమాధిపతి అవుతారు కాబట్టి అస్సలు తెలియని సంబంధం వాళ్ళతో వివాహం అవుతుంది. అంటే మామూలుగా అయితే తెలిసిన వాళ్ళు, చుట్టాలు,
నాన్నగారికి తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇలాంటి వాళ్ళతో అవుతుంది, కొంచెమైనా దూరపు చుట్టం. కానీ తులాలగ్నం వారికి సప్తమాధిపతి కుజుడేడు కాబట్టి అస్సలు తెలియని వాళ్ళతో అవుతుంది, తెలియని సంబంధం వారితో అవుతుందని తెలుసుకోవాలి. అలాగే సప్తమాధిపతి కుజుడేడు కాబట్టి వివాహం అయిన కొత్తలో కొన్ని రోజుల్లో మటు కొన్ని సంవత్సరాలు మటు ఖచ్చితంగా చిన్న చిన్న దెబ్బలాట్లు, చిన్న చిన్న మనస్పర్ధలు భార్యాభర్తల మధ్యన తప్పకుండా ఉంటాయండి. అలాగే సప్తమాధిపతి అయిన కుజుడు కూడా తులాలగ్నం వారికి కర్కాటక రాశిలో అంటే దశమ స్థానంలో కుజుడు అస్సలు నీచలో ఉండకూడదు. ఎందుకంటే ఆ కుజుడు కనుక అక్కడ నీచలో ఉంటే ద్వితీయ వివాహం కానీ అలాగే డైవర్స్ కానీ లేదంటే వైవాహిక జీవితంలో లోపాలు కానీ ఖచ్చితంగా దెబ్బలాట్లు కానీ ఖచ్చితంగా ఉంటాయి. కుజుడు ఏవైతే ఉన్నాడో అది లగ్నం ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్, ఫోర్త్ హౌస్, అలాగే ఫిఫ్త్ హౌస్, అలాగే సెవెంత్, అలాగే నైన్త్, లెవెన్త్ హౌస్లో ఉంటాయి కనుక కుజుడు చాలా మంచిది. ముఖ్యంగా మేషంలో వృశ్చికంలో స్వస్థానం కాబట్టి అక్కడ ఉంటే చాలా మంచిది. అలాగే ఉచ్చస్థానమైన మకరంలో ఉంటే కనుక ఇంకా చాలా మంచిది. ఒక్క నీచలో మటుకు ముఖ్యంగా కర్కాటక రాశిలో మటుకు అస్సలు ఉండకూడదండి. అలాగే ఈ తులాలగ్నానికి అదృష్టకారకుడు, యోగకారకుడు, చతుర్థ పంచమాధిపతి అయిన మకర కుంభాలకు అధిపతి అయిన శనియుడు కాబట్టి ఈ శని మనకి స్వస్థానమైన మకర కుంభంలో ఉన్నా కూడా చాలా మంచిది, అంటే అదృష్టం చాలా బాగుంటుంది. అలాగే లగ్నంలో తులలోనే మనకి శని ఉంటే కనుక ఉచ్చస్థానం కాబట్టి ఇంకా అదృష్టం 90% ఉందని చెప్పుకోవాలి. ఒక్క మేషంలో మటుకు అస్సలు ఉండకూడదండి, ఎందుకంటే శని నీచస్థానం కాబట్టి అక్కడ. ఒకవేళ శని కనుక మేషంలో ఉంటే కనుక నీచస్థానంలో సప్తమంలో ఖచ్చితంగా మనకి అదృష్టం అనేది 10% ఉందని చెప్పుకోవాలి. అలాగే 1, 2, 3, 4, 5, 9, 10, 11 స్థానంలో కనుక శని ఉంటే కనుక అదృష్టం బాగానే ఉందని చెప్పుకోవాలి. ఇక పంచమ స్థానాధిపతి మనకి శనియుడు కాబట్టి కుంభరాశి అధిపతి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజిస్తారు ఈ తులాలగ్నం వారు, అలాగే ఇష్టపడతారు కూడా. అలాగే లాభాధిపతి సింహరాశి అధిపతి రవియుడు కాబట్టి శివుణ్ణి ఎక్కువగా ఇష్టపడతారు, అలాగే పూజిస్తారు. కాబట్టి తులాలగ్నం వారు శివుణ్ణి మరియు ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజిస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది.